బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 7లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం బిగ్ బాస్ కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొస్తున్నాడు. ఇప్పటికీ కొత్త రకమైన టాస్క్లతో, ఫన్ యాక్టివిటీస్తో కంటెస్టెంట్స్ను ఖాళీగా కూర్చునివ్వడం లేదు. అంతేకాకుండా నామినేషన్స్ రూపంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టాలని కూడా ప్రయత్నిస్తున్నాడు బిగ్ బాస్. ఇక వెంటనే మళ్ళీ అందరూ కలిసిపోయారు. అందుకే కంటెస్టెంట్స్ మధ్య అంతకంటే పెద్ద చిచ్చు పెట్టడానికి బిగ్ బాస్ అయితే ఒక మంచి ప్లాన్ని సిద్ధం చేసేసాడు. ఇమ్యూనిటీ టాస్క్. ఇమ్యూనిటీ టాస్క్లో ఎవరు విన్నర్ అనే విషయాన్ని కంటెస్టెంట్సే డిసైడ్ చేయాలని రూల్ పెట్టాడు. ఇక్కడే అసలు చిచ్చు స్టార్ట్ అయిపోయింది. దీంతో హౌస్లో మరోసారి వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇక ఫేస్ ద బీస్ట్ అంటూ ఒక ఇమ్యూనిటీ టాస్క్ను కంటెస్టెంట్స్ ముందు పెట్టాడు బిగ్ బాస్. అందులో గెలిస్తే ఏకంగా 5 వారాల పాటు హౌస్లో ఉండే అవకాశం దక్కుతుంది అని చెప్పాడు. దానికోసం కంటెస్టెంట్స్ అంతా కూడా బాడీ బిల్డర్స్తో పోటీ పడ్డారు. ఇక ఆ టాస్క్లో అబ్బాయిల తరఫున ఆటా సందీప్, అమ్మాయిల తరఫున ప్రియాంక జైన్ ముందంజలో ఫైనల్కు చేరుకున్నారు. ఇక మిగతా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ను ఇంప్రెస్ చేస్తే ఇమ్యూనిటీ టాస్క్లో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపాడు. దీంతో రతిక, శివాజీ బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో విన్ అయ్యి ఆటా సందీప్ ప్రియాంక జైన్తో తలపడడానికి సిద్ధపడ్డారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఈ నలుగురిలో ఇమ్యూనిటీకి అర్హత లేని వారు ఎవరో కంటెస్టెంట్స్ని డిసైడ్ చేయమన్నాడు బిగ్ బాస్. రతిక, శివాజీ వీరిద్దరూ కూడా బాడీ బిల్డర్స్తో పోటీ పడకుండానే నేరుగా ఇమ్యూనిటీ టాస్క్కి సెలెక్ట్ అయిపోవడం చూసి ఇతర కంటెస్టెంట్స్ ఊరుకుంటారా? కంటెస్టెంట్స్ అందరూ కూడా తట్టుకోలేకపోయారు. అందుకే రతికను చాలామంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేసేసారు. ఇమ్యూనిటీకి తను అర్హురాలు కాదంటూ వ్యాఖ్యలు చేసేసారు. ఇక టాస్క్ల విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో జరిగే గొడవలు, కాంట్రవర్సీలు మాత్రమే కాదు ప్రేమ కథలు కూడా చాలా ఫేమస్. అది మనందరికీ తెలుసు. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఒక ప్రేమ జంట ఉంటారు. ఒక్కొక్క సీజన్లో అయితే 2-3 ప్రేమ జంటలు కూడా ఉన్నాయి. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువగా జూనియర్సే ఉన్నారు. అంటే అందరూ దాదాపు ఒకే వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. ఈసారి ఏ ఇద్దరు కనెక్ట్ అవుతారు అని ప్రేక్షకులు కూడా మొదటి రోజు నుండి చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇక డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే కూడా శుభశ్రీని క్యూట్గా ఉన్నామంటూ సంఖ్యలతో బంధించేశాడు. దీంతో బిగ్ బాస్ సీజన్ 7 కపుల్స్ వీరే అని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. ఇంతలో మధ్యలోకి శోభా శెట్టి వచ్చింది. దీంతో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అయిపోయింది. వీరిద్దరూ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుండి సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. వీరికి బిగ్ బాస్ ప్రారంభం కాకముందు నుంచి కూడా పరిచయం లేకపోయినా కూడా హౌస్లోకి ఎంటర్ అవ్వగానే వెంటనే క్లోజ్ అయిపోయారు. దీంతో ఈ సీజన్కు సంబంధించిన కపుల్స్ వీరే అంటూ గాసిప్స్ కూడా మొదలైపోయాయి. ఇంతలో శోభా శెట్టి గౌతమ్ కృష్ణను నామినేట్ చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అక్కడి నుంచి కథ కాస్త మలుపు తిరిగింది. మేడం అని పిలవద్దని, నాతో తప్ప అందరితో బాగా మాట్లాడుతున్నామని శోభా శెట్టి గౌతమ్పై అలిగేషన్స్ వేసింది. ఇక దీంతో గౌతమ్ శుభశ్రీని పక్కన పెట్టేసి శోభా శెట్టితో ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టేశాడు. శుభశ్రీ, శోభా శెట్టి కూడా బాగానే కలిసిపోయారు అన్నట్లుగా ప్రేక్షకులు కనిపించింది. తాజాగా బిగ్ బాస్ షకీలా టేస్టీ తేజను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి హౌస్లోని గాసిప్స్ను చెప్పమన్నాడు. ఆ ఇద్దరు కూడా గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి మధ్య ఏదో ఉందని అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ్ ఇదే విషయాన్ని శుభశ్రీకి చెప్పాడు. అప్పటి నుంచి శుభశ్రీ గౌతమ్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. గౌతమ్ని దూరం పెట్టడంతో పాటు తేజతో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు కంటెస్టెంట్స్ బోర్ ఫీల్ అవ్వకూడదు, ప్రేక్షకులకు కూడా బోర్ ఫీల్ అయ్యేలా చేయకూడదు. అదే బిగ్ బాస్ అంటే. అదే వారికి అన్నిటికంటే పెద్ద టాస్క్. తాజాగా కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేయడానికి శివాజీ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా భయపడేలా చేసింది. ఇక శివాజీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్లో షకీలా కూడా చేయగలిపారు. అప్పుడు గౌతమ్ కృష్ణ వచ్చి తనకి ఏమైందో చూసే ప్రయత్నం చేశాడు. ఫీవర్ వచ్చిందా, నిద్ర వస్తుందా అని గౌతమ్ అడగగా లేదు అంటూ సమాధానం ఇచ్చారు షకీలా. ఆ తర్వాత గౌతమ్ తనను ట్రీట్ చేసే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు షకీలా. అది చూసి కిరణ్ రాథోడ్ శివాజీ భయపడ్డారు. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదని అనుకుని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు ఇతర కంటెస్టెంట్స్ అందరూ.
కానీ షకీలో మాత్రం పడుకోకుండా అలాగే చూస్తూ కూర్చున్నారు. ఇక కట్ చేస్తే అక్కడే ప్రోమోలో అసలైన ట్విస్ట్ వచ్చింది. షకీలా ఇలా ప్రవర్తించే ముందు శివాజీ, కిరణ్, రాథోడ్ షకీలా కలిసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శివాజీ నాకు బోర్ కొడుతుంది అన్నాడు. దానికి నేనేం చేయాలి అంటూ ప్రశ్నించారు షకీలా. ఇక సడన్గా నిద్రలో నుండి లేచి అందరినీ భయపెట్టాలని ఐడియా ఇచ్చాడు శివాజీ. దానికి కిరణ్ రాథోడ్ భయపడినా వెంటనే ముగ్గురు ఈ ప్లాన్కి ఒప్పుకున్నారు. అదే ప్లాన్తో కంటెస్టెంట్స్ను భయపెట్టాలని అనుకున్నారు. ఇక శివాజీ చెప్పినట్లుగానే షకీలా బెడ్ మీద కూర్చొని పడుకోకుండా అలాగే చూస్తూ కూర్చున్నారు. అప్పుడు శివాజీ, మీరు వెళ్ళి మాట్లాడకండి అంటూ కొంతమంది కంటెస్టెంట్ను షకీలా దగ్గరికి పంపించాడు. కానీ ఎవ్వరూ తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, ధైర్యం చేయలేదు. దామిని, శుభశ్రీ, షకీలా ప్రవర్తనను చూసి చాలా భయపడిపోయారు. ఇదంతా తను వేసిన ప్లానే అయినా కూడా శివాజీ అయితే యాక్టింగ్ ఇరగదీసేశాడు. షకీలా సడన్గా నిద్రలో నుండి లేచి ఉలిక్కి పడినట్లుగా చేసినది. ఇక ఎవ్వరూ లేరు అంటూ ధైర్యం చెప్తూ మళ్ళీ నిద్రపుచ్చే ప్రయత్నం చేశాడు. తేజు కూడా షకీలను నిద్రపుచ్చే ప్రయత్నం చేశాడు. ఇక అప్పుడు కూడా అలాగే సడన్గా లేచి అతన్ని భయపెట్టింది. అందరూ కంటెస్టెంట్స్ షకీలా ఎందుకు ఇలా చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. శివాజీ అయితే ఏం టెన్షన్ లేదు అంటూ తను చేస్తున్న ఈ ఫన్నీ యాక్టివిటీ గురించి, ఈ ఫన్నీ టాస్క్ గురించి బిగ్ బాస్కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత షకీలా దామిని ప్లాన్ అంతా కూడా లీక్ చేసేసింది. మొత్తానికి తను వేసిన ప్లాన్తో శివాజీ తను పడుకోకుండా, ఎవరిని పడుకోలేవకుండా చేసేశాడు. ప్రతిరోజు శివాజీ ఇలా కొత్త కొత్త ఐడియాస్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు అని బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ప్రశంసిస్తున్నారు. ఇక బిగ్ బాస్ వారికి ఇచ్చిన మొదటి టాస్క్ పూర్తయింది. ఇందులో ఆట సందీప్, ప్రియాంక, జై, రతిక, శివాజీ గెలిచారు. ఈ నలుగురిలో కేవలం ఇద్దరు మాత్రమే ఫైనల్కు వెళ్లాలని, ఆ ఇద్దరు ఎవరు నిర్ణయించుకునే అవకాశం కంటెస్టెంట్స్కే ఇస్తున్నానని బిగ్ బాస్ ఇక్కడే పెద్ద చిచ్చు పెట్టేశాడు. ఇక కంటెస్టెంట్స్ అంతా కలిసి ఆ ఇద్దరిని టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపించింది. ముందుగా ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్ ఫేస్ ది బీస్ట్ అనే టాస్క్ను ఇచ్చారు. ఇక ఈ టాస్క్లో కంటెస్టెంట్స్ అంతా బాడీ బిల్డర్స్తో తలపడ్డారు. అందులో ఆటా సందీప్, ప్రియాంక, జైన్ ఎక్కువసేపు తలపడ్డారు. ఇక ఫైనల్స్కు కూడా సెలెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసే టాస్క్లో రతిక, శివాజీ గెలిచారు. ముందుగా శివాజీ తనకు కాఫీ పౌడర్ కావాలని కోపడుతూ చేసిన ప్రయత్నం బిగ్ బాస్ను ఇంప్రెస్ చేసేసింది. ఇక ఆ తర్వాత రతికను యాక్టివిటీ రూమ్లోకి గంట పాటు ఒకే పాటను వినిపించి ఆ తర్వాత దాని గురించి ఒక ప్రశ్న అడిగారు. రతిక సరైన సమాధానం చెప్పడంతో తను కూడా ఇమ్యూనిటీ టాస్క్కు సెలెక్ట్ అయిపోయింది. కానీ సందీప్, ప్రియాంక లాగా రతిక, శివాజీ బాడీ బిల్డర్స్తో తలపడి గెలవలేదని కంటెస్టెంట్స్ అంతా కూడా వారి మీద అసూయను పెంచుకున్నారు. సందీప్, ప్రియాంక, రతిక, శివాజీ ఈ నలుగురిలో ఇమ్యూనిటీకి ఎవరు అనర్హులు అనే విషయంలో రతికకు, శివాజీకే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. పైగా కంటెస్టెంట్స్ అంతా కూడా ఏ కారణాలు చెప్పినా చివరికి సందీప్, ప్రియాంక లాగా వారు ఆడి గెలవలేదనే కారణాన్ని ముఖ్యంగా చూపించారు. ఇక రతిక విషయంలో తను ఏ పనులు చేయడం లేదని, ఒక్కరితోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది అని, మిగతా అందరితో కూడా మాట్లాడితే బాగుంటుంది అనే కారణాన్ని దామిని చెప్పింది. కిరణ్ రాథోడ్, షకీలా కూడా అసలు రతికతో ఏ బాండింగ్ లేదని చెప్పారు. ఇక ఫేస్ ది బీస్ట్ టాస్క్లో రతిక వెంటనే ఓడిపోయిందని శోభాశెట్టి కారణంగా చెప్పింది. రతికతో పాటు శివాజీని కూడా టార్గెట్ చేశారు కొందరు కంటెస్టెంట్స్. ఇక గౌతమ్ కృష్ణ అయితే రతికకు శివాజీకి ఇచ్చిన టాస్క్ ఇంకెవ్వరికి ఇచ్చినా కూడా బాగా చేస్తారని, అలా చూస్తే ఎవరైనా ఇమ్యూనిటీ టాస్క్ సెలెక్ట్ అయిపోయి ఉండేవారని కారణంగా చెప్పాడు. మరి నువ్వు బల్లిలాగా సరిగ్గా చేయలేదా, నువ్వు వీక్గా అంటూ శివాజీ ఎదురు ప్రశ్న వేసేశాడు. కంటెస్టెంట్స్ అంతా కూడా తమని టార్గెట్ చేసేసరికి రతిక కన్నీరు పెట్టుకుంది. శివాజీ కూడా తనకు చాలా కోపం వస్తున్నా కూడా కంట్రోల్లో ఉండడానికే ప్రయత్నించాడు. అసలు టాస్క్ ఏమిచ్చారో అడగకుండా ఎవరికి వారు డిసైడ్ అయిపోయి ఇలా చేయడం కరెక్ట్ కాదని రతిక వివరించే ప్రయత్నం చేసింది. ఇక బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి సందీప్, ప్రియాంక మాత్రమే ఇమ్యూనిటీ టాస్క్కు అర్హులుగా నిలిచారు. ఇక ఈరోజు నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ కాదు కంటెస్టెంట్స్ అనే విషయంలో ఏమాత్రం క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.